రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అనపతి నియోజకవర్గ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు। 21 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రంతో పాటు 15 లక్షలతో వైఎస్ఆర్ క్లినిక్ సెంటర్కు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ అభ్యర్థి రెమ్మలపూడి వెంకటేశ్వరరావు అనపతి మార్కెట్ వైస్ చైర్మన్ మాచిన గోవిందు పలువురు వైఎస్ఆర్ సీపీ పార్టీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు। అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో మరి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక హెల్త్ క్లినిక్ అదే విధంగా మిల్క్ కలెక్షన్ సెంటర్ రైతు భరోసా కేంద్రం మూడు కూడా సుమారు 54 లక్షల విలువ చేసి మరి విలువతో ఈ మూడు కూడా నిర్మాణానికి రోజున శంకుస్థాపన చేయడం జరిగింది। జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి సచివాలయం ఏరియాలోనూ కూడా ప్రజలందరికీ కూడా 24 గంటలు కూడా కామన్ డిసీజులకి ఫస్ట్ ఎయిడ్ కింద ఒక వైద్యశాల అంటూ ఉండాలి 24 గంటలు ఒక ఏఎన్ఎం అక్కడ ఉండాలని ఆయన తలంచి ప్రతి సచివాలయానికి కూడా ఒక వెల్నెస్ క్లినిక్ ని ఆయన మరి అలర్ట్ చేయడం జరిగింది। అదే విధంగా మరి రైతాంగం ఎక్కువగా ఉండే చోట మరి మిల్క్ ను కూడా కలెక్ట్ చేసి మిల్క్ సెంటర్ ని డెవలప్ చేయాలి। దాంతో పాటు ఈ రైతులకు ఈ గిట్టుబాటు ధర మరింత ఎక్కువ పెంచేలా మిల్క్ కి ఆయన నిర్ణయం తీసుకుంటాం। అదే విధంగా రానున్న రోజుల్లో క్షీర విప్లవం మన ఆంధ్రప్రదేశ్ లో వస్తుందంటే ఎటువంటి సందేహం లేదు। ఏం చేతనంటే ప్రతి చోట ఎప్పుడైతే మిల్క్ కలెక్షన్ సెంటర్ డెవలప్ అవుతుందో తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ముఖ్యంగా రైతులందరూ కూడా మిల్క్ ప్రొడక్షన్ పై కూడా మరి దృష్టి సారిస్తారని చెప్పవచ్చు। అదే విధంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా 24 గంటలు కూడా రైతులకు ఏ ఏ సమస్యలు వచ్చినా వాళ్ళకి ఏ పంటలు పండించాలి ఏ విత్తనాలు వాడాలి విత్తనాలు కూడా నాణ్యత ఎలా ఉంది అదే విధంగా క్రిమిసంహారక మందులు కూడా ఏ వాడాలి ఏంటా అన్నది కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరి అనపర్తిలో నియోజకవర్గానికి ఒక సెంటర్ అగ్రి సెంటర్ ని ల్యాబ్ ని మరి ప్రారంభించడం జరిగింది। అదే విధంగా ప్రతి గ్రామంలోనూ కూడా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించడం జరిగింది। దానిలో భాగంగానే ఈ రోజున దొడ్డిగుంట గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది। మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారిని మాత్రమే ఈ సందర్భంగా తెలియజేయొచ్చు। థాంక్యూ।